ప్రపంచాన్ని శాసించాలనుకునే అమెరికా రాజీ రాజకీయాలు చేస్తోంది. చిన్న రాజ్యాలపై దండెత్తి పెత్తనం చేసే పెద్దన్న నోట శాంతి మాత్రం వినిపిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధాన్ని వద్దంటూ ప్రపంచానికి ఆదర్శ వ్యాఖ్యలు బల్లెవేస్తోంది. యుద్ధాలకు పెద్దపీట వేసే అమెరికా సడన్ గా ఎందుకు ప్రపంచ శాంతిని కోరుకుంటోంది? అగ్రరాజ్యం మార్పును ప్రపంచం ఎలా చూస్తోంది? బైడెన్ మార్పునకు కారణాల సమాహారం. మరో కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని విభజిత ప్రపంచాన్ని అమెరికా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సాక్షిగా ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జో బైడెన్ మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించారు. చైనా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణం గురించి అన్యాపదేశంగా ప్రస్తావించారు. ఆఫ్ఘన్లో సుదీర్ఘకాలం జరుగుతున్న యుద్ధాన్ని అక్కడి నుంచి అమెరికా సేనలను ఉపసంహరించాలనే నిర్ణయం ద్వారా ముగించిన విషయాన్ని బైడెన్ గుర్తు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల సంఘర్షణకు మేం ముగింపు పలికాం. కఠినమైన యుద్ధాన్ని ఆపేసి దృఢమైన దౌత్య శకాన్ని ఆరంభిస్తున్నామని ప్రపంచ పెద్దన పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆఖరు అస్త్రంగా మాత్రమే సైనిక శక్తిని వినియోగిస్తామన్నారు బైడెన్. ఆఫ్ఘన్లోని మహిళలు బాలికల హక్కుల కోసం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం నుంచి అమెరికా తనను తాను కాపాడుకుంటూనే తన మిత్ర దేశాలను కూడా కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, జర్మనీలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఐక్యరాజ్య సమితి తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం ఐరాసాతో కలిసి ముందుకు సాగుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ప్రసంగించే ముందు ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్తో బైడెన్ సమావేశమయ్యారు. కాగా ఐక్యరాజ్య సమితితో అమెరికా సంబంధాలపై బైడెన్ సానుకూల వైఖరితో ఉన్నారని, ఇది ప్రపంచ దేశాలకు మేలు చేకూరుస్తుందని గుటెరెస్ పేర్కొన్నారు. బైడెన్ అధ్యక్షుడయ్యాక ట్రంప్ నిర్ణయాలను రద్దు చేయడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వాటికి నిధుల చెల్లింపును పునరుద్ధరించిన విషయాన్ని గుటెరెస్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాల అధినేతలు, మేధావులు ఇది ప్రపంచానికి మంచి పరిణామంగా భావిస్తున్నారు. రానున్న కాలంలో అగ్రరాజ్యంతో పాటు అభివృద్ధి చెందిన మిగతా దేశాలు కూడా శాంతి మంత్రం వల్లిస్తే ప్రపంచానికి మంచి రోజులు వస్తాయని, అభివృద్ధి కోసం ప్రపంచం యావత్తు కలిసి పనిచేస్తే వసుదైక ప్రపంచ నిర్మాణం జరుగుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.